కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము. మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుణ్ణి బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి గిలకతప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమనాడు కొమ్ము ఊదుడి. అది ఇజ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని, వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మూతగంపల నెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఒరుముదాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని, మెరీబ జలముల యొద్ద నిన్ను చోదించి తిని. నా ప్రజలారా, ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇజ్రాయేలు, నీవు మా మాట వినిన ఎడల ఇంత మేలు. అన్యుల దేవతలలో ఒకటియునూ నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికిని నీవు పూజ చేయకూడదు. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇజ్రాయేలీలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇజ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును.